శివభగవానుడు త్రిమూర్తుల్లో ఒకరు, మిగతా ఇద్దరు బ్రహ్మ సృష్టికర్త మరియు విష్ణువు రక్షకుడు. శివుడు మాత్రం వినాశకారి. శివుడు ఒక్కడే రాక్షసులకు ఒక మహాదేవుడు. పరిమితుల్లేని వాడిగా, నిరాకురుడిగా మరియు గొప్పవాడిగా అతనిని కొనియాడతారు. శివుడు చాలా భయంకరమైన రూపాలను కలిగి ఉన్నారు. ఆ రూపాలు చాలా శక్తివంతమైనవి. త్రిమూర్తులను ఆకట్టుకోవడంలో శివభగవానుడు సఫలమయ్యాడు మరియు అతను చాలా తీవ్రమైన ఉగ్రమైన తత్వాన్ని కలిగి ఉంటాడు. నేను శివుని గురించి చాలా తక్కువగా తెలిసిన కొన్ని వాస్తవాలను మీకు అందిస్తున్నాను. శివుని యొక్క పుట్టుక. హిందూ పురాణాల ప్రకారం అత్యంత ప్రాచుర్యం చెందిన దేవుళ్ళలో శివుడు ఒకరు. అతని పుట్టుక గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఓ కథ చాలా చమత్కారమైనదిగాను మరియు అదే సమయంలో కొన్ని అక్షరదోషాలను కూడా కలిగి ఉంది. బ్రహ్మ మరియు విష్ణు భగవానులు మనలో ఎవరు అత్యంత శక్తివంతులు అని ఒక చర్చను కొనసాగించారు. అకస్మాత్తుగా విశ్వం నుంచి ఒక కాంతి ప్రవాహం ఒక స్తంభం రూపంలో ఉండి దాని మూలాలను భూమి మరియు ఆకాశములను దాటి వెళ్లే శాఖలుగా విస్తరించారు. బ్రహ్మదేవుడు ఒక పక్షిలా ఆ శాఖలను వెంబడిస్తూ దాని ముగింపు వరకు పైకి వెళ్లారు. అదే సమయంలో మహావిష్ణువు ఒక అడవి పందిగా మారి ఆ ఈ స్తంభాల యొక్క మూల ముగింపును వెతుకుతూ భూమిలోకి తవ్వుతూ ముందుకు సాగారు. అలా వారిద్దరూ 5000 సంవత్సరాల తర్వాత కనపడని ముగింపుతో తిరిగి వెనక్కి వస్తారు. అలా ఈ స్తంభం యొక్క ప్రారంభం నుండి శివుడు ఎదుగుదలను కల్లారా వారిద్దరూ చూస్తారు. అతని అత్యంత శక్తివంతుడైన వాడని అంగీకరించి అతనే ఈ విశ్వం ఏలే మూడవ శక్తిగా నియమించారు. అత్యంత శక్తివంతమైన దేవునిగా, సంప్రదాయ నిబంధనలను విచ్ఛిన్నం చేస్తూ వెలిసిన దేవుడిగా శివభగవానుడికి పేరు వచ్చింది. శ్మశాన వాటిక నుండి బూడిదను మరియు పులి చర్మాన్ని తన శరీరంపై వర్తింపచేస్తూ మరొక పక్క పుర్రెలతో తయారు చేసిన మాలను అలంకరించుకోవడంలోనూ అతనికి తోడుగా అతని మెడను పట్టుకుని ఉన్నట్లుగా ఒక పాము చుట్టుకుని ఉంటుంది. పొగచుట్టతో ధూమపానాన్ని చేసేట్టుగా మరియు మనిషిలా నృత్యం చేయగలిగే సామర్థ్యం కూడా అతనికి కలవు. అతనిని అతనిలా నమ్మి ఆరాధించే వ్యక్తుల యొక్క భక్తిభావాన్ని మాత్రమే చూస్తాడు తప్ప అతని కులాన్ని మాత్రం కాదు. నృత్యానికి అధిపతి. శివుని నటరాజు అని కూడా పిలుస్తారు. అంటే ఇది డాన్స్ కింగ్ అని అక్షరాల అనువదిస్తుంది. శివుడు ఒక అద్భుతమైన నర్తకుడిగా కూడా మంచి గుర్తింపును పొందారు మరియు అతని వైఖరి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అతని కుడి చేతుల్లో ఉన్న డమరు సృష్టిని సృష్టిస్తున్నట్టుగా సూచిస్తుంది మరియు అతని నృత్యం విశ్వం యొక్క వినాశనమును సూచిస్తుంది. దీనిని తాండవమని అంటారు. బ్రహ్మ తిరిగి ప్రకృతిని సృష్టించే సమయమును ఇది సూచిస్తుంది. విష్ణువు కోసం వామన అవతారం. మరొక శక్తివంతమైన దేవుడు హనుమంతుడు. అతను సొంతంగా ఉండటంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. హనుమంతుడు శివభగవాను యొక్క 11వ అవతారమని చెబుతారు. విష్ణు భగవానుడు రాముని అవతారం దాల్చినప్పుడు ఈ రాముని పట్ల అపరిమితమైన భక్తి భావనతో హనుమంతుడు మంచి పేరును పొందారు. ఇలా వారి బంధం విష్ణు భగవాను కోసం శివునికి ఉన్న భక్తి భావనను సూచిస్తుంది. నీలకంఠ. హిందూ పురాణాలలో బాగా ప్రసిద్ధి చెందిన కథలలో సముద్రమదనం ఒకటి. ఇందులో దేవతలు మరియు అసురులు ఒక కూటమిగా ఏర్పడి అమరత్వమును సిద్ధింపచేసి అమృతాన్ని పొందడం కోసం సముద్రాన్ని చిలుకుతారు. అయితే ఇక్కడ చిలుకుటకు మండార అనే పర్వతాన్ని ప్రధానమైన స్తంభంగా చేసుకుని వాసుకి అదే శివుడు ధరించే పామును చిలికేందుకు తాడుగా ఉపయోగించబడ్డాయి. మొత్తం సముద్రాన్నే చిలికినందువల్ల అది ఘోరమైన ఫలితాలకు దారితీసింది. హాలాహలం బయటకు వెరజిమ్మి మొత్తం విశ్వాన్నే విషపూరితం చేసింది. ఆ సమయంలో శివభగవానుడు ఆ విషాన్ని తాగుతాడు. అలా ఆ విషం శివుని శరీరం మొత్తం వ్యాపించకుండా పార్వతీదేవి తన చేతులతో శివుని యొక్క గొంతును పట్టుకుని ఉంటుంది. అలా శివుని గొంతుకు నీలి రంగులోకి మారడం వలన అతనిని నీలకంఠుడు అని పిలుస్తారు. గణేశుడు ఏనుగు రూపంలో ఉండటానికి గల కారణం. పార్వతీదేవిని తన శరీరమందు ఉన్న మట్టి నుంచి ఒకరిని సృష్టించినప్పుడు గణేశునిగా అతను ఉనికిలోకి వచ్చాడు. ఆమె అతనికి జీవితాన్ని ప్రసాదించి ఏ విధంగా అయితే శివుడికి నంది విశ్వనీయంగా ఉన్నాడో అలానే తను కూడా ఈ వ్యక్తి విశ్వనీయంగా ఉండాలని పార్వతీదేవి కోరుకున్నది. శివుడు తన ఇంటికి వెళ్లినప్పుడు అతని తల్లి పార్వతీదేవి స్నానం చేస్తుందని అక్కడ కాపలాదారుగా ఉన్న వినాయకుడు శివుని ఆపేశారు. ఈ కారణంగా శివుడు కోపాన్ని తెచ్చుకుని ఆ బాలుడు ఎవరో తెలియక గణేశుని
మహేశ్వరుని తల నరికేశారు. ఈ ఘటనను పార్వతి అవమానంగా భావించి మరియు సృష్టిని నాశనం చేసేందుకు ప్రతిజ్ఞ చేసింది. శివుడు తన మూర్ఖత్వమును గ్రహించినందువల్ల ఆ గణేశునికి ఏనుగుతలను అమర్చి అతనికి ప్రాణ ప్రతిష్ఠ చేసి వినాయకుడిగా మార్చారు. అందువలన గణేశుడు జన్మించాడు. భూతేశ్వర, నేను ఇప్పటికే చెప్పినట్టుగా శివుడు అసాధారణమైన వాడు. అతను శ్మశాన వాటికలో తన స్థావరం ఏర్పరచుకుని తన శరీరాన్ని బూడిదతో నింపేస్తారు. ఆయనకు ఉన్న అనేక పేర్లలో భూతేశ్వర కూడా ఉంది. అది దయ్యాలు మరియు దుష్టశక్తుల యొక్క దేవుడు అని అర్థం. మనం ఇప్పటికే దానిని గురించి తెలుసుకున్నాం. త్రయంబక దేవ, పరమశివుడిని ధ్యానదయం అంటారు. త్రయంబక దేవ అంటే మూడు కళ్ళు దేవుడు అని అర్థం. శివుడికి మాత్రమే మూడవ కన్ను ఉంటుంది. అది చంపడానికి లేదా నాశనం చేయడానికి మాత్రమే తెరిచేదిగా ఉంటుంది. శివుడు తన మూడవ కంటితోనే మన్మధుడిని కాల్చివేసి చితాభస్మముని చేశారని పురాణ గాథల ద్వారా తెలుస్తోంది. చావునే జయించడం. మృకండు మరియు మరద్మతి కొద్ది సంవత్సరాలుగా శివ భగవానుడిని పూజించడం వల్ల మార్కండేయుని జననం సంభవించింది. అలా అతడు 16 ఏళ్ల వయసు వరకు మాత్రమే జీవించగలగడానికి నియమించబడ్డాడు. శివుని యొక్క గొప్ప భక్తుడైన మార్కండేయుని ప్రాణాలను తీసివేయడంలో యమదూత విజయవంతం కాలేదు. మరణమునకు అధిపతి అయిన యముడు మార్కండేయుని ప్రాణాలను హరించడానికి స్వయంగా విచ్చేసి శివుడితోనే తలపడి ప్రాణాలు కోల్పోయాడు. మార్కండేయుడు అజేయుడిగా జీవిస్తాడని, అందుకే యముడు అటు పడకూడదని ఒక్క హామీతో తిరిగి యముడు ప్రాణాలను శివుడు నిలిపాడు. శివునికి కాలాంతక అనే పేరు వచ్చింది. దాని అర్థం మరణానికి ముగింపును ఇచ్చేవాడని. లింగ సమానత్వం కలవానిగా శివుడికి ఉన్న మరో పేరు అర్ధనారీశ్వరుడు. సగం పురుషుడు మరియు మిగతా సగం స్త్రీ రూపాన్ని కలిగి ఉన్నట్లుగా చిత్రీకరించబడినది. ఇక్కడ పురుషులు మరియు స్త్రీలు విడదీయరాని రూపంగా శివుడు చూపిస్తున్నాడు. పురుషులు లేదా స్త్రీ రూపంలో దేవుడెప్పుడు ఉండడని మనకు తెలియజేస్తున్నాడు. వాస్తవానికి అతను ఆ రెండూ కూడా. అతనెప్పుడూ పార్వతిని తనతో సమానంగా భావిస్తాడు మరియు గౌరవిస్తాడు. ప్రతి మనిషికి ఈ గౌరవం అనేది చాలా ముఖ్యమైనదని శివుడు చాలా ఏళ్ల కాలం ముందే తెలుసుకున్నాడు.